సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు 2018 ఏప్రిల్ మంత్లో వాట్సాప్లో ఒక పెద్ద అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ ఏంటో నేను డైరెక్ట్గా మీకు డెమో అనేది చూపిస్తాను, చూడండి. అయితే మీరు ఫస్ట్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మన ఫ్రెండ్స్ మనకు చాలా వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు మనకు సెండ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక వీడియో అనేది నాకు ఇక్కడ సెండ్ అనేది చేశారు, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే మీకు ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, వీడియో అనేది నాకు డౌన్లోడ్ అనేది చేశాను, నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో ఉంది, దీన్ని నేను ఇప్పుడు డిలీట్ అనేది చేసేస్తాను, చూడండి. ఈ విధంగా డిలీట్ చేసి నేను మళ్ళీ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను, చూడండి. ఈ విధంగా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది మనకు ఇక్కడ చూడండి, సారీ దిస్ మీడియా ఫైల్ డస్ నాట్ ఎగ్జిట్ అని చూపిస్తుంది. కానీ ఈ మనకు వచ్చిన అప్డేట్తో మనము ఇక్కడ రికవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా సరే మీరు మళ్ళీ రికవర్ అనేది చేసుకోవచ్చు, మళ్ళీ మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ద్వారా. అయితే చూడండి, ఈ అప్డేట్ని మనం ఏ విధంగా చేయాలి, అలాగే ఈ అప్డేట్కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఫస్ట్గా మీ వాట్సాప్ని మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వాట్సాప్ని నేను అప్డేట్ అనేది చేస్తాను, చూడండి. ఈ వాట్సాప్ మెసెంజర్ మనం ఒకసారి ఇక్కడ చూడండి, నాకు అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను అప్డేట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. మీకు కూడా అప్డేట్ అనేది రాకపోతే మీరు కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బీటా వర్జన్. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ అప్డేట్ అనేది వచ్చింది, రికవర్ ఫోటో అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీ నుంచి డిలీట్ చేసేసిన మళ్ళీ మనం వాట్సాప్లో వాటిని డౌన్లోడ్ చేసుకునే అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక వీడియో అనేది నాకు సెండ్ చేశారు, వీడియో అలాగే ఇమేజ్ ఉంది. ఈ టూ వీడియోస్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది, అలాగే ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, అలాగే ఇక్కడ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఒక ఇమేజ్ అలాగే మనకు వీడియో అనేది డౌన్లోడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ వీడియో ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను డిలీట్ అనేది చేసేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డిలీట్ అనేది చేసేసాను. మళ్ళీ ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ ఓపెన్ చేశాను, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఈ విధంగా మళ్ళీ మనం దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది డౌన్లోడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, మళ్ళీ వీడియోకి మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది, చూడండి. ఇక్కడ వీడియో కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనకు వాట్సాప్లో ఈ పెద్ద అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. మీరు గ్యాలరీలో వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఏదైనా సరే ఫొటోస్ కావచ్చు, మీరు డిలీట్ చేసేసినా కూడా మళ్ళీ వాట్సాప్లో మనకు డౌన్లోడ్ చేసుకునే పెద్ద అప్డేట్ అనేది మనకు రీసెంట్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనేది అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ వాట్సాప్లో అప్డేట్ అనేది రావడం జరిగింది. వన్స్ మీరు ఒకసారి డిలీట్ చేసినా సరే మనం వాటిని డౌన్లోడ్ చేసుకునే ఒక పెద్ద అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫీచర్ వచ్చేసి, అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.